అచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎలక్షన్పై మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కార్యకర్తలతో నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు నీతి నిజాయితీతో చేయాలనే లక్ష్యంతో 2004లో రాజకీయాల్లోకి అడుగుపెట్టామని తెలిపారు. కోవూరు ప్రజలు అత్యధిక మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులను కూడా డబ్బు ఉన్న వాళ్ళని ఖరారు చేయడం దారుణమని ఆరోపించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు బుచ్చిరెడ్డిపాలెంని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, సీసీ రోడ్లు కాలువలు ఎన్నో అభివృద్ధికి తోడ్పాటు అందించామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కావడానికి అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి ప్రపోజల్ పెట్టింది టీడీపీ పార్టీ అని తెలిపారు. వైసీపీ పార్టీకి ఓటు హక్కు అడిగే అర్హత లేదని, నిత్యావసర వస్తువులు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలందరూ గమనించి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎలక్షన్స్ లో టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కానుముందు గ్రామ పంచాయతీ పంతులు ఆఖర గ్రామ పంచాయతీకి ఆఖర సర్పంచ్ ఇప్పుడే వారు మళ్ళా క్రియాశీలకంగా ఉత్సాహంగా మళ్ళా ముందుకు కొనసాగుతానున్నటువంటి ఆలోచనతో ముందు పెంచడానికి మనస్ఫూర్తిగా రాజకీయాలు రహిత పాలన అందించాలా, రాజకీయాల్లో ఆదర్శంగా నీతివంతంగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతో 2004లో మొట్టమొదటిసారిగా రాజకీయాలు ప్రవేశం చేయటం, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా లేకపోయినా సామాన్య కార్యకర్తగా నాడు అధికార ప్రతినిధిగా కూడా పనిచేశాం. మరి కొద్ది కాలంలోనే వారం 10 రోజులు టైం టికెట్ ఇచ్చారు. మరి కోర్టు చేస్తో లేకుంటే బెదిరిస్తూ అదిరిస్తూ వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీయాలను లేకపోతే వాళ్ళని ఒక లక్ష్యంగా చేసుకోవడం ఎమ్మెల్యే చెప్తున్నాడు మీ ఊరిని బెదిరించలేదు చేయలేదు, ఎంతమంది మా నాయకులు మీరు ఫోన్ చేయలేదు అన్న పొద్దుపాడంలో వాలంటీర్స్ తీసుకుపోయి ఇక్కడే కోల్డ్ పొద్దుపాడంలో ఇంకా నోటిఫికేషన్ దాదాపు కోల్డ్ లేదు ఇంతవరకు. ఆ క్రమంలో వాలంటీర్ తీసుకుని పొద్దురెడ్డి పాడంలో మీటింగ్ పెట్టావు, నేను రాజకీయాలు మాట్లాడదు అయ్యా నువ్వు రాజకీయాలు మాట్లాడదు అయితే నువ్వు మీటింగ్ ఎక్కడ పెట్టావు, నేను పెట్టచ్చు కదా నువ్వు శాసనసభ్యుడిగా నీకు అన్ని విధాలా మరి అవకాశాలు ఉన్నాయి ప్రోటోకాల్ ఉంది కాబట్టి తింటేగా దుర్మార్గం దాగిందన్నది స్పష్టంగా మనకి కనపడతాం. ఈరోజు వాలంటీర్లు కూడా గుర్తు పెట్టుకోవాలి, వృద్ధాగా మీరు ఎక్కడ కూడా ఎక్కడైనా మీరు తప్పు చేసినట్టుంటే ఎక్కడైనా ప్రజలు బెదిరించినట్టుంటే ప్రభుత్వ పథకాలు తీర్చే నైతిక హక్కు వాలంటీర్లకే కాదు ఏ ఒక్కరు కూడా లేదనే విషయాన్ని మన సభ్యులు ఎవరైతే కౌన్సిలర్లు కానీ మన నాయకుడు కానీ మన కార్యకర్తలు కానీ ప్రజల్లో ప్రచారం చేసే దాంట్లో మీ ప్రభుత్వం మీ యొక్క పెన్షన్ కానీ లేకపోతే ఒక ప్రభుత్వ కార్యక్రమం కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసేస్తున్న నైతిక హక్కు ఈ వాలంటీర్లకు లేదు అని స్పష్టంగా మన ప్రచారంలో చెప్పాల్సినటువంటి అవసరం. ముగ్గురు మంచి మనసు చేసుకుని పూర్తిస్థాయిలో సహకరిస్తే ఇంకా అద్భుతంగా ప్రగతిని సాధించేదానికోసం విజయాలు సాధించేదానికోసం అన్ని విధంగా ఈరోజు మా దగ్గర అభ్యర్థులు హరికృష్ణ లాంటి అభ్యర్థులకి అవకాశాలు వెంకటేశ్వర లాంటి అభ్యర్థులకి అవకాశాలు ప్రభాకరకి అవకాశాలు రావాలి. ఏం చెప్పొద్దు ఖచ్చితంగా ఎందుకంటే ఎంపీటీసీగా ఆ రోజు
మన మన పచ్చబాయ్ వాళ్ళ అమ్మాయి తండ్రి గారు అద్భుతంగా పనిచేస్తారు ప్రచారం. నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు వాటి గ్రామ ఈయనైతే సామాజిక కార్యకర్త, ఆయన పదవిలో లేడు. అయినప్పుడు కూడా పచ్చబాయ్ ఏం చెప్తే అది సమానంగా చేస్తాం. అద్భుతంగా ఒక చెంగిని చెప్పిని అర్థం ఉంటే కూడా చెప్పిని తప్పించి కాబట్టి ఖచ్చితంగా మాకు మంచి అడిగేటువంటి ఫైట్ మాకు ఉంది. ఖచ్చితంగా అడుగుతాం, ఖచ్చితంగా చూపిస్తాం, చర్చిస్తాం. ఈనాడు మరి ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ గారు ఎటువంటి ఉత్తమ్ గారు ముందుకొచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరికని పరిగణలోకి తీసుకొని వాటిని కూడా ప్రోత్సహిస్తాం. అదేవిధంగా ప్రసాద్ గారు